రైతు బంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అని ఇస్తుందా? దీనిలో కూడా కులము మాతము ప్రాంతం ఏదైనా ఉందా? చిన్న పెద్ద తేడా ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు పెన్షన్గా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి పంట ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందు లేదా అని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఏ రైతు చనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఐసి ద్వారా బాధ్యాప్తగా 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ కుటుంబం ఖాతాలో పడే విధంగా, చిన్న లేదు పెద్ద లేదు గుంట భూమిన రైతుకు కూడా రైతు బీమా సదుపాయం ఉందా లేదా దయచేసి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బస్తీ దవాఖానా హైదరాబాద్ నగరం ఎప్పుడన్నా కలగన్నమా, ఊహించినమా? మా హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి నగర మంత్రులు అందరూ కలిసి 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇలా మందులు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్ చరిత్రలో ఈ ఇనిషియేటివ్ తీసుకోలే. ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో కాదు, యావత్ నగర ప్రజలకు టీఆర్ఎస్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పథకమనే మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే కుల వృత్తులు కావచ్చు, అందరిని ఆదుకున్నాం, అందరిని నిలబెట్టుకున్నాం. నేత కార్మికుల కోసం చేసిన ప్రయత్నాలు, గీత కార్మికులకు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు తెరిపించినాం, మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది, గొర్రెల పంపకం జరుగుతూ ఉంది, ఇంకా కొంతమంది సోదరులకు ఇస్తుంది. ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి ఆ స్కీమ్ అందించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే అందరికీ అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. రజకులు నాదుకోవాలా, ఎప్పటి నుంచో ఉంది. మా దోబీఘాట్ల కరెంటు కావాలా, మా లాండ్రీలకు కరెంటు కావాలని అడిగినారు. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దోబీ సోదరులకు నేను ప్రకటించడం జరిగింది. వాళ్ళ దోబీఘాట్లకు వాడుకునే బోర్ మోటార్లకు కానీ లాండ్రీలకు కానీ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నాయి బ్రాహ్మణ సోదరులు గతంలో నన్ను కలిసి అడిగినారు, సార్ మా కమర్షియల్ బిల్లు ఉంది, దాన్ని డొమెస్టిక్ మార్చమని చెప్పినారు. మార్చినాం కానీ పూర్తిగా సఫలం కాలే. దాన్ని గుర్తించి వాళ్ళ బాధ గుర్తించి టోటల్గా సరువులకు ఫ్రీ పవర్ సప్లై చేయాలని నిర్ణయం చేసినాం. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం 1,000 గురుకులాలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా ఇండియాలో లేవు. ఇలా 1,000 గురుకులాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పేదల పిల్లలందరూ కూడా దానిలో చదువుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కులము మతము ప్రాంతము వర్గం భేదం లేకుండా అందరి కోసం ప్రారంభించిన అందరి సంక్షేమ పథకాలు, అందరికీ అందుబాటులో ఉన్న పథకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వారి గురించి ఆలోచించి, ప్రతి వారి క్షేమాన్ని కాంక్షించి, ప్రతి వాళ్ళ గురించి కూడా పథకాలు అమలు చేస్తున్నది. ఇదంతా కూడా స్టోరీ కాదు, ఎక్కడో జరిగింది కాదు, అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు మీ కళ్ళ ముందే ఈ ఆవిష్కరణలన్నీ జరిగినాయి. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇదంతా కూడా సమాజ కోసం చెప్పేది కాదు, ఏదో స్టోరీ బోర్డు కాదు. మీ కళ్ళ ముందు జరిగిన నిజమైనటువంటి నిప్పులాంటి సత్యం ఆవిష్కరణ. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కించినాం, డబ్బులు ఎక్కించినాం, కానీ సహాయం ఆపలేదు.